ఇప్పుడు బీజేపీ దేశాన్ని ఎంత భ్రష్ పట్టించినవండి దేశానికి ఎంత హాని చేయనివ్వండి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ట్రాప్ చేసింది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో మనం అక్కడ అప్పత్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఓటు షేర్ రీచ్ కూడా జనసేన మూడో స్థానంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది పెట్టుకోవాలంటే వన్ టూ పార్టీలతోనే పెట్టుకోవాలి ఎందుకు థర్డ్ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆకర్షించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక బా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒక బలమైన ఏది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయన కనుక మనం సపోర్ట్ ఇస్తే ఆయన అధికారంలోకి వస్తాడు పైన మనం సపోర్ట్ చేస్తాడు అనే అంత మెచ్యూరిటీ లెవెల్స్ బీజేపీ గారు ఉన్నాయి దేశాన్ని నాశనం చేసినా కూడా రాజకీయం వరకు కరెక్ట్ స్ట్రాటజీ అది మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అదే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళి పీసీసీ చీఫ్ తెలంగాణలో తెలంగాణలో కాస్త కాస్త బతికించే అవకాశం ఉంది ఆల్రెడీ అక్కడ సజీవంగానే ఉంది పార్టీ ఉన్నప్పుడు కనీసం మరి అక్కడైనా మేము అప్పుడు అన్నాం దయగర్ గారికి ఇవ్వండి అర్థం దయగర్ గారికి ఒక్కనాటికి ఆయన యూనివర్సిటీ స్టూడెంట్ అనర్గలంగా మాట్లాడగలడు హిస్టరీ తెలిసిన వ్యక్తి పైగా ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధి అరే ఒక దళితుణ్ణి అందులో ఒక ఒక స్కాలర్ని గుర్తించి ఒక పీసీసీ చీఫ్ ఇస్తే ఆ వర్గాల్లో చైతన్యం నింపడానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా ఇలా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు అలా ఎందుకు అని అప్పుడే మేము అడిగాం ఏపీలో కూడా డొంక తిరిగి లేకుండా మేమే అడిగాం పగ్గాలు మహసం చేతికి అప్పగించండి ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే కంపల్సరీ మేము ఇక్కడ మీకు మార్పు తీసుకొస్తాం మార్పు తీసుకొచ్చి చూపిస్తాం ఎమ్మెల్యేలో ఉన్నా కానీ కనీసం ఎంపీలు గెలిపించి మీకు మేము అక్కడ దాకా మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండాను రెపరెబ్బలు ఆడిస్తామని కూడా చెప్పాం సమర్థులు కాదు కావాల్సింది వాళ్ళకి మరి అలాంటి పరిస్థితులు ఏంటంటే చేసేది కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఒక్క రాహుల్ గాంధీ కష్టపడుతున్నాడు ఎండలో ఎండనగా కొండనగా తిరుగుతున్నాడు మరి రాష్ట్రాల్లో కూడా కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉండాలి కదా ఆ అవసరమైతే కమిట్మెంట్ కోసం ఎంత దూరంలో ఎన్ని త్యాగాలకన్నా సిద్ధపడే వాళ్ళు ఉండాలా మరి ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఆలోచించండి మీకే అర్థమైపోద్ది